ఐపీఎల్ 13వ సీజన్ లో తిరుగులేని శక్తిగా మరోసారి దిగ్గజ జట్టు అని నిరూపించుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. సీనియర్ ఆటగాళ్లు ఉన్న జట్లన్నీ వరుసగా పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంటే ముంబై ఇండియన్స్ వరుసగా ఘన విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. మొదటి నుంచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ ఎందుకు దిగ్గజ జట్టుగా ఉందా అన్నది తమ ఆటతో చెప్పకనే చెప్పింది రోహిత్ సేన. ఇక మొదటి నుంచి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చిన ముంబై ఇండియన్స్ జట్టు మొదటి ఫైనల్లోకి అడుగు పెట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టులో ప్రతి ఆటగాడు కూడా ఎంతో బాధ్యత గల ఇన్నింగ్స్ ఆడుతుంటాడన్న విషయం తెలిసిందే. బౌలింగ్ విభాగంలో అలాగే బ్యాటింగ్ విభాగంలో ఫీల్డింగ్ విభాగంలో కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఎంతో పటిష్టంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు రోహిత్ శర్మ ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. ఇక అంతేకాకుండా ఆటగాళ్లందరినీ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాలు సొంతం చేసుకోవడంపై ఇటీవల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు ఎప్పుడు కూడా ఒకరిద్దరు ప్లేయర్ల పైన ఆధారపడి ఉండదంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. జట్టులోని ప్రతి ఆటగాడు కూడా ఎంతో బాధ్యత తీసుకుని ఆడతారని, తమ విజయ రహస్యం అదే అంటూ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అలాగే రాహుల్ చాహర్ అద్భుతంగా రాణిస్తున్నారంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ముంబై ఇండియన్స్ జట్టులో నిలకడను తీసుకొచ్చిందని, అతని బ్యాటింగ్ వేరే లెవెల్లో ఉంటుందంటూ ప్రశంసలు కురిపించాడు రోహిత్. అలాగే కీలక సమయంలో హార్దిక్ పాండే, ఇషాన్ కిషన్ లు కూడా తన బాధ్యతను నెరవేరుస్తూ మంచి పవర్ హిట్టింగ్ తో ముంబై గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.